ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఐటీ ఇండస్ట్రియల్ క్యారిడర్ గా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద ఐటీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయగా, అమర్ రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో 9,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పేందుకు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ చేసుకుంది. ఈ పరిశ్రమను మహబూబ్ నగర్ కు తీసుకువచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేసే విధంగా నిర్మించిన ఐటీ టవర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, త్వరలోనే ఐటీ టవర్ ను ప్రారంభిస్తామన్నారు. హన్వాడ వద్ద కూడా సుమారు 500 ఎకరాల్లో ఏర్పాటు చేరిన ఫుడ్ పార్క్ వల్ల మహబూబ్ నగర్ పెద్ద ఇండస్ట్రియల్ క్యారిడర్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.